వివిధ కారణాలచే అనారోగ్య బాధితులైన పలువురికి నర్సాపూర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 58 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందించామన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి అన్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు విజృంభిస్తుంటే గ్రామాలలో పారిశుధ్యం నిర్వహించేందుకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు కేటాయించింది లేదన్నారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా మేము తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలను పెట్టి మరి అవన్నీ కూడా తీసుకొని మద్దతు ధరించి మన ఖాతాల్లో డబ్బులు చదివించడం సందర్భాన్ని కూడా ఈ రోజు రైతులు మనం చెప్పాల్సిన అవసరం లేదు, రైతులే గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా మరి అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కానీ లేదంటే 13 హామీలు కానీ 420కి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడ దాని గురించి అడుగుతారని చెప్పేసి ఆలోచించుకొని ఈరోజు హైడ్రా ఎవరో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. హైడ్రా తీసుకొచ్చి కట్టినటువంటి బిల్డింగ్ అన్ని కూడగొట్టడం మరి అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారిని ఒక మాట అనాలి, హరీష్ రావు గారిని రాజనాలి, లేకుంటే కేసీఆర్ గారిని వింటారు. ఇవే తిట్టుడు తప్పితే అంటే ప్రజలు సమస్యలు అడగకుండా వాటిని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోదని చెప్పేసి తీసుకోకుండా మేము తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలను పెట్టి మరి అవన్నీ కూడా తీసుకొని మద్దతు ధరించి మన ఖాతాల్లో డబ్బులు చదివించడం సందర్భాన్ని కూడా ఈ రోజు రైతులు మనం చెప్పాల్సిన అవసరం లేదు, రైతులే గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా మరి అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కానీ లేదంటే 13 హామీలు కానీ 420కి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడ దాని గురించి అడుగుతారని చెప్పేసి ఆలోచించుకొని ఈరోజు హైడ్రా ఎవరో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. హైడ్రా తీసుకొచ్చి కట్టినటువంటి బిల్డింగ్ అన్ని కూడగొట్టడం మరి అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారిని ఒక మాట అనాలి, హరీష్ రావు గారిని రాజనాలి, లేకుంటే కేసీఆర్ గారిని వింటారు. ఇవే తిట్టుడు తప్పితే అంటే ప్రజలు సమస్యలు అడగకుండా వాటిని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నామంటే ముఖ్యంగా మన అందరూ కలిసి కూడా ముఖ్యంగా మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అది వస్తాయా రాదా అని అందరూ కూడా చాలా రోజులైంది మనం ఇచ్చి కూడా ఇచ్చి నుంచి అందరు అడుగుతూనే ఉన్నారు, ఏంటమ్మా మేము ఇచ్చినాం కానీ ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. ఒకరికి ఎంతనో కొంత సమస్యలు ఇచ్చింది, ఒక 100,000 పైన ఇచ్చినా కానీ మనకంతా ఎంత కొత్త వచ్చినా కానీ కొంచెం మనం మన మానసికంగా హెల్ప్ చేసిన వాళ్ళం అయితే అనేది మన ఉద్దేశం కాబట్టి మనకు మన కోసం కష్టపడి మనకు మేడంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. అలాగే ఇంకా ఇందాక తినలు చెప్పినట్టు చాలా బడ్జెట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది మేడం, దాని గురించి కూడా మీరు ప్రత్యేకమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే 100,000 రూపాయలు పెట్టినాక కూడా ఒక 20 రేట్లు మాత్రమో 25 అంతవరకే రాగలుగుతుంది కాబట్టి ఇంకొంచెం పెంచగలిగితే మనము మెడిసిన్లకు ఆర్థికంగా మనం ఈ హాస్పిటల్ని వేరే అలాగే ఇంకో 100 కూడా మనకు గౌరవశంకరణ అయిపోయినట్టు ఇంకో 100 పెండింగ్ ఉన్నాయి, అవి సార్ గారి దగ్గర కానీ మీ దగ్గర కానీ ఇంకా ఇబ్బంది పడుతున్నాం. మన బియ్యను తింపేయను సార్, అవి అందరినీ కూడా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గ్రామాలలో ఇప్పుడు ఈ నీటి సమస్య అనేది చాలా ఉంది. మొన్నటి నుంచి మన స్కూల్ ప్రత్యేక హై స్కూల్ మైనల స్కూల్లో నీటి ఎత్తడి బాగుందని చెప్పి వాళ్ళు చూడడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే కూడా అక్కడ నీటి సమస్య తీరడం లేదు, వాటర్ ట్యాంకులు కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు సరిగా పంపించడం లేదంట. వాళ్ళకు నేను ఒక 1 వీక్ లోపల మీ సమస్య తీరుతామని చెప్పడం జరిగింది మేడం. ఏదైనా ప్రత్యేకంగా దానికి ఒక 300-350 మీటర్ల పైప్ అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి తీసుకుంటే మనకు ఆ సమస్య తీరుతుంది. హై స్కూల్ చెప్పి బాలికలకు ఆ డబ్బేసి వాళ్ళని కడుగుతాం.